హాయ్ సార్, మిమ్మల్ని కలవడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సో మీ వెంచర్ ఫస్ట్ మీ మోటివ్ అంటే నేను విన్నాను, అట్ ద సేమ్ టైం మీ వెంచర్ అది చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. సో మీ నోటి వెంట వినాలని అనిపిస్తుంది, చెప్పండి సార్. నమస్తే అండి. ఏం లేదండి, జనరల్గా ఇక్కడ ఉండే నేను మధ్య క్లాస్ మధ్య తరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి మినీ రిసార్ట్స్లో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు కొంచెం సంశయిస్తూ ఉంటారు, వెనుకకి ముందుకు అవుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు మేము అంత పెట్టుకోగలుగుతామా, సో ఒక ప్లాట్ కొనాలంటే ఒక 10 లక్షలు 15 లక్షలు అవుతుంది, సో అంత మనకి వీలు కాదు అనేసి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అక్కడే ఆగిపోతారు. సో అలా ఆగకూడదు. అలాంటి వాళ్ళందరూ కూడా మాలాంటి వెంచర్లో, మా శుభప్రదం ప్రాజెక్ట్స్లో, మాలాంటి కంపెనీలో అన్ని రకాలుగా కరెక్ట్గా ఉండి వాళ్ళకు అనుకూలంగా కరెక్ట్గా ఇచ్చే ఈ వెంచర్లో వాళ్ళు మంచి పెట్టుబడి పెట్టి, వాళ్ళు కూడా మాకు ప్లాట్ ఉంది సో మేము పెట్టుబడి పెట్టాం, ఇవాళ రేపు అందరూ చెప్తుంటారు, సో ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పెట్టుబడి పెట్టాలి, భూమి మనకు ఎంతో సంపాదించి ఇస్తుంది అని చెప్పేసి అని. అదేవిధంగా అందరికి కూడా ఒక కళ ఉంటుంది, మనం ఒక సొంతింటి కళ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇప్పుడు అది సొంతింటి కళ ప్రతి ఒక్కరికి నెరవేరుతుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకనో లేకపోతే పై చదువులకనో లేకపోతే ఇంకా కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళకి డబ్బు కావాలి ఖచ్చితంగా. సో వాళ్ళు చేసే వృత్తిలో లేదంటే బిజినెస్ కానివ్వండి లేదంటే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి వాళ్ళకు వచ్చే డబ్బు సరిపోదు. సో మరి మిగతా డబ్బు రావాలి అన్నప్పుడు ఇలాంటి భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు భూమి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకు మనుషులు ఎక్కువగా ఉన్నారు, భూమి తక్కువగా ఉంది. దట్టు మాలాంటి వెంచర్లలో సో ఇవాళ మాకు మార్కెట్లో మంచి పేరు వచ్చిందంటే అన్ని రకాలుగా కంపెనీ పరంగా లీగల్గా సో ఎక్కడ వెంచర్ వేస్తే ఎంత అభివృద్ధి తొందరగా వస్తుంది, మా దగ్గర తీసుకునే కస్టమర్లకి, మధ్యతరగతి కుటుంబాలకి, వాళ్ళ కళ్ళు కనే కళలకి, సో ఏ రకంగా అయితే వాళ్ళకి పెట్టుబడి అభివృద్ధిగా అప్రిషియేషన్ వస్తుందో అదే రకంగా బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో, సో ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఒక ఉద్దేశంతో సో ఇలా నెలకొల్పడం జరిగిందండి. మరి నిజంగా కూడా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, మాకు థౌజండ్స్ ఆఫ్ స్మైల్స్ మా దగ్గర ఉన్నాయి, అంటే కస్టమర్ స్మైల్స్. అందరూ కూడా హ్యాపీగా మేము శుభప్రదం ప్రాజెక్ట్స్లో ఆ కంపెనీలో తీసుకొని చాలా మంచి పని చేశాము అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకొని, సో నాకు కలిసినప్పుడల్లా కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎన్నో రకాలుగా. సార్ నిజంగా మేము హ్యాపీగా ఉన్నాము, మేము కేవలం ఏదో భూమి కొనేసాం పెట్టుబడి పెట్టి మర్చిపోయాము అనేది కాకుండా మా కుటుంబాలతో మీలాంటి రిసార్ట్కి లాగా వచ్చేసేసి కూడా మీరు ఇక్కడ డెవలప్ చేసినందుకు ఆ రిసార్ట్ కూడా వచ్చేసి మేము మా పిల్ల పాపలతో ఆనందంగా వస్తున్నాం, మా పిల్లల బర్త్డే పార్టీలు కూడా ఎక్కడో మా ఇంట్లో కాకుండా చక్కగా ఇది కూడా మా ఇంటి లాగానే భావించి మీ రిసార్ట్లో చేసుకుంటున్నాం సార్. మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, ఎంతసేపు సిటీలో రోజు మేము డైలీ రొటీన్స్లో జాబ్స్ అని మా బిజినెస్లని, సో అలా కాకుండా ఇక్కడికి వచ్చి ప్రశాంత వాతావరణంలో మా పిల్లల బర్త్డేస్ కానీ మా యానివర్సరీస్ కానీ చేసుకోవడం చాలా మాకు బాగా అనిపిస్తుంది సార్. మీరు నిజంగా రియలిస్టిక్గా మాకు ఏదైతే చెప్పారో అది మా కళ్ళ ముందు కనిపించేలా చేస్తున్నారు. ఇంకా ఇంతకంటే మాకు ఏం కావాల్సింది సార్? దీనివల్ల మాకు మేము పెట్టిన పెట్టుబడి, మా భూమి ఇంకా మరింత తొందరగా అమ్మే అవకాశం ఉంటుంది, రీసేల్ చేసుకోవాలన్నా కూడా, లేదు అంటే మాకు ఇంకా అప్రిషియేషన్, మా భూమి చాలా రేటు ధర పెరుగుతూనే ఉంటుంది, సో మీరు చాలా బాగా చేస్తున్నారని ప్రతి కస్టమర్ నాతోని కొంతమంది అతను షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అది విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. సో ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం కోరుకుంది. ఇలాంటి వాళ్ళకి ఇంకా మధ్యతరగతి కుటుంబాలకి ఇంకా మంచి మంచి వెంచర్లు వేసి మన శుభప్రదం ప్రాజెక్ట్స్ తరఫు నుండి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలన్నదే నా యొక్క మోటో సార్. సో కాబట్టి అది డెఫినెట్గా నేను ఒక 5% మాత్రమే రీచ్ అయ్యానని అనుకుంటున్నాను, ఇంకా కూడా నాకు 90-95% ఇంకా నేను రీచ్ అవ్వాలి, అదే దారిలో నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా చాలా మంది కుటుంబాలకి శుభప్రదం అంటే ప్రతి ఒక్క కుటుంబం మేము శుభప్రదంగా ఉన్నాము అనేలా నేను చేస్తాను డెఫినెట్గా. అదే కాకుండా లీగలైజ్డ్గా కూడా ప్రతి డాక్యుమెంటేషన్ నేను లీగల్గా మాకు ఒక అడ్వకేట్ టీం ఉంటుంది. సో నాకు తెలిసినప్పటికీ మళ్ళీ నేను చూసి వాళ్ళ ద్వారా కూడా నేను అవన్నీ కూడా వెరిఫై చేపించి అంత బాగుంది అనుకున్నప్పుడే నేను స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకంటే ముందు మేము ఇక్కడ 1 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మేము కూడా ఎంతో క్లీన్గా అబ్జర్వ్ చేసి మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము వాళ్ళ డెసిషన్ తీసుకున్న తర్వాతే, ఆ ఒపీనియన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నాం. సో ఆ విధంగా కూడా మా కస్టమర్స్ అందరికీ కూడా నిశ్చింతగా నిర్భయంగా చక్కగా శుభప్రదంలో పెట్టుబడి పెట్టొచ్చు అనేది ఆ పేరు మాకు సొంతం చేసుకున్నాం సార్. సో ఇది కూడా మాకు చాలా గర్వంగా ఉంటుంది. మరి డెవలప్మెంట్స్ మీరు అన్ని కూడా ఆల్రెడీ డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు, మరి ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా ఇంకా కూడా మేము అభివృద్ధి పరంగా ఎన్నో రకాలుగా డెవలప్మెంట్స్ కూడా ఇస్తాం. ఇక్కడ ఉన్న మేము దగ్గర ఇప్పటి వరకు కూడా ఒక 100 నుంచి 150 ఎకరాల వరకు కూడా మేము డెవలప్ చేస్తున్నాం, ఇప్పటి వరకు చేసాము.
ఇంకా కూడా ముందుకు వెళ్తాను తప్పనిసరిగా. అందరి మన్ననలు ఖచ్చితంగా మేము పొందుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.